जैत्याल सिविल हास्पिटल विश्व हिंदू परिषत् टाउन आध्वर्यो पद 14वीं तेदी नीचे 3वीं तेदी दाका सिविल हास्पिटल पनचे वर्कर्स अंदर की उदय टिफिन अरेजा रात्र सहाय तो दादापू 50 मंदी की प्रति रोज इतना इधर 3वें रोज अभी 3वें तारीख लाकडौन पूर्ति विश्व हिंदू परिषत् तरफ सिविल हास्पिटल पनचे वर्कर् अंदर की इतना अटे मैं 14वीं तेदीना टाउन लोट 260 मंदी की फूड पैकेट पंपनी विश्व हिंदू परिषत् तरफ चाहिए करोना व्याधि प्रबलकुंडा नित्यं पारिशुद्ध कार्मिकुलकु रोजुवारीगा मरी वारिकी अल्पाहारं अंदिस्तुन्न भागंगा जगित्याल पट्टण विश्व हिंदू परिषत् वारी ई रोजु ई कार्यक्रमानिकि गौरवनीयुलु पेद्दलु एम्मेल्ये संजय अन्न गारिनि आह्वानिंचिनंदुकु वारिकि धन्यवादालु तेलियजेस्तुन्ना प्रपंचंलो एवरु ऊहिंचिन विधंगा मरि ई व्याधि సోకడం జరిగింది ఇది చీకటి వైరస్ ఇది ఎవరి కనిపించిన వైరస్ అందుకోసమే జగిత్యాల ప్రాంతం లోపట ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో దాదాపు ఒక నెల రోజుల నుండి మన గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు మరి రోజు కూడా
నిద్ర లేకుండా మరి తిరుగుతూ ప్రజల లోపల అవేర్నెస్ తీసుకొస్తారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే మెసేజ్ పంపించారో ప్రజలకు ఆ మెసేజ్ ఒక డాక్టర్గా ఒక ప్రజాప్రతినిధిగా మరి నిత్యం కూడా సంజయ్ అన్న ప్రజలకు విషయాలు తెలియజేస్తారు. అందరు ప్రత్యేకంగా గమనించాలి. వీటితో పాటు ఏదైతే సంజయ్ అన్న గారు ఒక డాక్టర్గా ఏ సూచన అయితే మనకు సలహాలు ఇస్తారో ఆ సలహాలను పాటించినప్పుడే మరి మన ఆరోగ్యం మనం రక్షించుకుంటాం. దయచేసి అందరూ కూడా సంజయ్ అన్న చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించి మరి వాటిని పాటించాలి. ఒక్క గజం దూరం మనం పాటించకుంటే 6 గజాల దూరం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది అందరికి తెలుసు విషయం. మరి దాన్ని గమనించాలి. దయచేసి ఏదైతే సంజయ్ అన్న గారు ఏ సూచన అయితే చేస్తారో ఈ జగిత్యాల ప్రజానీకరణ కోసం వారందరూ కూడా తప్పకుండా వారు చెప్పిన విధంగా అన్ని విధాలుగా పాటించాలని తెలియజేసుకుంటూ ఈ కరోనా వ్యాధి కోసం ఇది అధికారపూర్వకంగా కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళందరూ కూడా పేరు పేరున పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటారు. ఈరోజు జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ సిబ్బందికి రోజు ఉదయాన్నే టిఫిన్ అరేంజ్ చేస్తున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అరేంజ్ చేస్తున్న సందర్భంగా ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని ఆహ్వానించిన జగిత్యాల పట్టణ విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి భారతదేశంలోని ఈ హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాటిస్తారు. ఈ హిందూ ధర్మంలో ప్రతి వాళ్ళను ప్రేమించాలని, అహింసకు తావివ్వద్దని, జీవహింసకు తావివ్వద్దని అన్ని వర్గాలను సమంగా చూడాలంటూ అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల విభాగం ఈరోజు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రపంచమంతా కూడా కష్టకాలంలో ఉన్న సమయం. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కానీ ప్రతి ప్రాంతం కూడా అతీతం కాదు. భూగోళం అంతా కూడా ఒక కష్టకాలంలో కరోనా అనే వైరస్ వ్యాపించింది. భూగోళం అంతా వ్యాపించింది. ఎక్కడ ఏ నిమిషం ఎవరి కంటతో తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా జగిత్యాల కూడా నిన్న చూసాం, దాదాపు ఈ కేసులు ఏం లేవనుకుంటున్నాం. అసలు ఈ వ్యాధి గురించి ఇప్పటివరకు ఎవరు కూడా పూర్తి తెలియదు. రకరకాలుగా రకరకాల సైంటిస్టులు ఏదో చెప్పడం, ఇంతవరకు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ఈ రకంగా వచ్చింది, ఈ రకంగా పోతుంది, దీనికి ఈ 100% టెస్ట్ ఉన్నది అని ఎన్నడూ చెప్పలేదు, ఇవ్వాలని కూడా చెప్పలేదు. ఒకనాడు పత్రికలు చూస్తే ఓ శాస్త్రవేత్త అంటాడు ఇన్ని డిగ్రీల టెంపరేచర్ పోతారు అంటారు, లేదా కొందరు అంటారు ఇంత దూరం ఉంటే రాదు అంటున్నారు, ఇంకా కొందరు అంటారు అంత దూరం ఉండాలంటున్నారు. అంటే ఈ రకాలుగా ఈనాటికి కూడా ఈ వ్యాధి పైన పూర్తి అవగాహన లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా బేసిక్ అయితే ఇది ఒకటైతే తెలిసింది, ఇది ముక్కు ద్వారా నోరు ద్వారా కళ్ళ ద్వారా వ్యాపిస్తుందని. మరి వీలైనంత వరకు అది ఎప్పుడు కూడా మాస్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక మనిషికి ఖచ్చితంగా ఒక దూరం పాటించాలి. అదేవిధంగా చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఇవన్నీ పాటించాలి. మరి దీంతో పాటుగా ఇప్పుడు మన బీద దేశం పేరు గొప్ప ఊరు దిబ్బ, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కానీ పొద్దున్నరక పనిచేస్తే తప్ప తెల్లారటికి తిండికి ఉండని పరిస్థితి. అది ఇప్పటికి కూడా సగం మందిని ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూలి పని ఆగిపోయింది. ప్రభుత్వం 6 కిలోలు కాదు 12 కిలోలు బియ్యం ఇచ్చింది. ఒక మనిషి 6 కిలోల కంటే ఎక్కువ తినడు, డబల్ ఇచ్చింది. కందిపప్పులు కొద్దో గొప్ప తక్కువ ధరకు ఉన్నాయి. మరిక మనం ప్రతి రేషన్ కార్డుకి ఒక 1500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే జమ చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా బ్యాంకులకు వచ్చినట్టు ఎటు పో, మెల్లమెల్లగా పోయి తెచ్చుకోవాలి. అందరూ క్యూ పెట్టద్దు. మరి ప్రభుత్వం ఇవ్వాలంటే అది ఒకటే విధానం. ఎవరి చేతికి అయితే ఎవరు తింటారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. కాబట్టి బ్యాంకుల ద్వారా వేసారు. దాంట్లో కూడా కొన్ని సమస్యలు నేను తెలిసి అది కూడా నేను తప్పకుండా మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. మరి చాలామంది ఇప్పుడు హాస్పిటల్ సిబ్బంది కానీ పారిశుద్ధ సిబ్బంది రిస్క్ జోన్లో పనిచేస్తున్నారు. చూసాం మనం నినాక మొన్న ఏమీ లేదనుకుంటే 2 రోజుల క్రితం ఆ గుంటూరు నుంచి ఒక బాలుని తీసుకొచ్చారు. అంబులెన్స్లో తీసుకొచ్చేసరికి దగ్గు సర్ది ఉన్నదంటే ఎంతకైనా మంచిది. ఆ ఊరు గ్రామస్తులు నిజంగా చెప్పాలంటే గ్రామాలే కాపాడుతున్నాయి.
ఆ ఊరి వాళ్ళు ఊర్లోకి రానియలేదు చక్క దవాఖానకు పంపించారు ఆ ఊరి వాడైనా కానీ అబ్బాయి జైత్యాల దగ్గర ఊరి వాడు కానీ మూడు నెలల కలికి ఉంటుంటున్నాడు అంబులెన్స్లో తీసుకొస్తే ఆ ఊరి వాళ్ళు సంతూర్ వాడైనా ఊర్లోకి రానియలేదు చక్క దవాఖానకు పొమ్మన్నారు పొమ్మడంతో ఇక్కడ డాక్టర్లు పరీక్ష చేశారు అంటే ఇప్పుడు చూడండి ఈ ప్రాంతంలో కొంత రిస్క్ ఏర్పడ్డారు అలాంటి ప్రదేశంలో మా డాక్టర్లు అదేవిధంగా వైద్య సిబ్బంది అంతా కూడా నర్సులు అందరూ అదేవిధంగా పరిశుభ్ర సిబ్బంది గొప్ప పనిచేస్తూ రిస్క్ తీసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సూచనలు చేస్తున్నాం మాస్క్ డబల్ పెట్టుకోవాలి అవసరం ఉంటే చేతులు కడుక్కోవాలి మళ్ళీ జాగ్రత్తలు పాటించాలి మరి ఈనాడు చాలామందికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు బయటకు పోయి అంతకుముందు టిఫిన్ తినస్తారు హోటళ్ళలో పోయి ఆ పరిస్థితి లేదు హోటల్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి విశ్వ హిందూ పరిషత్ నుండి ఈరోజు వాళ్ళకు టిఫిన్ అరేంజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం.